హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి తండ్రి రచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పట్టాలి. అగో నిన్ను తీసుకొని పోయి కన్న కొడుకు అగ్గి గోత్రం పట్టించి దానం చేద్దామని దగ్గరికి వస్తున్నాను. జరిగిన సంగతి కొడుకుతో చెప్పిందో తమ్ముడికి ఏమో ఏది రాదు, చదువు రాదు, సంధ్య రాదు, తమ్ముడు కుర్రాలు శోభల కుర్రాలు కత్తండు. బెత్త రావడానికి ఎన్ని మంత్రాలు ఎంతలు వస్తాయి కదా, ఏడు ఎక్కువ నేర్చిన అమ్మ నన్ను దోలమంటే వాడు ఏమంటారు, పెద్ద కొడుకు ఏమరాదు చిన్న కొడుకు దోలకపోమంటాడు. అమ్మా చిన్న కొడుకు ఏమి రాకపోయినా మంచిదే, పెద్ద కొడుకు వాళ్ళు నడు. అమ్మ నన్ను విసిపెట్టి మాత్రం పోదు. కన్న తల్లికి బుద్ధులు కానీ చెప్పిండు ఏర్పడకుండా పిల్లగాడు బెత్త రావణ దగ్గరికి పోతున్నాడు. కొడుకు ముందుగానే వెళ్ళిపోయిన వాళ్ళ కన్న తల్లి అటువంటి ఒక వెనక సీరు పోతానని రావణ్ ఇంటికి అన్నయ్యా 10,000 నమస్కారం. ఇవ్వలే అయ్యో నేను గుర్తుపడతలేవా నన్ను? శివ శివుడు అన్నీ అగో గుచ్చగా పొద్దుగంగా చాలా పిలుస్తాడు పోయేట్టానే. శివ శివ నీవు అట్లాంటి దాన్ని కాదన్నయ్య, నా పేరు ధర్మవాసి అడవి లోపల అటువంటి ఒక నా భర్త నేను నాటి కాలం లోపల నా ఇద్దరు కొడుకులు నిన్ను కోడి పాలకిచ్చిన తీయలేదా? శివ తల కోడి పాలకి నా కూరగా ఇద్దరు కూరగా నాకేమైతే పాలకిచ్చిందో మాట మర్చుకున్నావి? అట్లాంటి మాటలు మాట్లాడదు. ఆడికే నలుగురు ఒకటి ఇద్దరు నమ్ముకున్నాడు, ఇద్దరు లేదు, ఇద్దరు నలుగురు పోవాలి, ఇద్దరు పోవాలి, దాని కూడా ఇద్దరు పోవాలని నేను సాగుకుంటానా? గదే మాట అన్నకి ఇప్పుడు గట్ట మాట్లాడతావు అన్నా అంటే పుచ్చగలరా ముఖ్య పోయిపోతాను కదా. శివ శివ నేను ధర్మవాతి అన్నయ్యా. ఇప్పుడు మాకు ఇచ్చేప్పుడు నీ కొడుకులు ఎంత ఎత్తున్నారు? చిన్నగా ఉన్నారు. ఇప్పుడు ఎత్తున్నారు? పెద్దగా అయ్యింది. నీ కొడుకులు ఎట్లా ఇద్దరు? అయ్యో వీళ్ళిద్దరు నా కొడుకులే, కోడి పాలకి ఇచ్చినట్టు నాటి కాలంలో నీ సూరు నా సూరు ఎక్కడ కలిసి నీ పొరలు ఏం ఇస్తారు పొరలు ఉత్తరాడు కదా అన్నా. అట్లా మాటలు మాట్లాడబోకండి. పెద్ద మనసు దగ్గరికి పోరాం. దగ్గరికి పెద్ద మనసు దగ్గర పోరాడు. ఇవన్నీ పంచాయతీ చెప్పి నేను పంచాయతీ చెప్పలేదు. అది పాటల మంద అన్నయ్య అట్లా మాట్లాడక అన్నయ్య, నా భర్త చచ్చిపోయిండు, నా భర్తను దానం చేసుకోవడానికి నా పెద్ద కొడుకుని తీసుకుపోదని నచ్చిన అన్నయ్య. పెద్ద కొడుకుంది నువ్వే అయితే నేనే అన్నయ్య. చెల్లె నీ బాబు చచ్చిపోయింది అన్నయ్య. అయ్యో
ఎప్పుడు స్పెషల్ ఎట్లా వచ్చిపోయి నిన్న చంపిండట ఎట్లా చచ్చిపోయినా ఎట్లా చచ్చిపోయింది మరి కళ్ళు మూసి పళ్ళు తెచ్చి ఇంకేమైనా చెల్లే భావన వస్తే నీకు ఒకరు నాకు కళ్ళని నన్ను ఎక్కడ వాడతాను నేను గిరి చేప ఇక్కడ ఎత్తాను మా బావ చచ్చిపోయి ఒక్కరు కూడ తెచ్చిందా గిరి చేపట్టాలని ఇస్తాను కోళ్ళ బుక్క అందుకని మీ చేతులు ఏం పెద్ద ఎవరు వీళ్ళందరికి బియ్యం సత్తలేదా కంట్రోల్ బియ్యం సన్న బియ్యం ఇస్తాను ఈ కాస్త తోడు బియ్యం ఇక వీళ్ళకి సన్న బియ్యం బాగు పెద్ద కొడుకు నెంబర్ పెట్టుకోదు చెల్లె నేను పోతున్నది వేసుకొని పోతున్నా అని అగో కన్న తల్లి ఆ ఇంటి లోపల ఉంటున్నది బాబగారి పెద్ద రామన్నకు చదువుతున్నదే ఒరే క్రమతి అదని తల్లి మోడిస్తాము నేను అర్ధరాత్రి వెళ్ళవచ్చు మంచి బట్టలు చిన్న పిల్లగాని చేసిండు చిన్న పిల్ల బట్టలు పెద్ద పిల్లగాని చేసిండు అక్కడ పొద్దు పడవంగా పోలం తీసుకుపోతే ఇంకేం పనికిరాడు కాని ఈ చిన్నోడు నాకు తెలియదు కల్లో చెల్లే పిడుము ఒక్కటంటే నాలుగు అంటే రంబాడు అన్నయ్య తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పెట్టాలి పెద్ద కొడుకు తీసుకుపోతే అందు చెల్లె నా మాట నా మాట విన చెల్లే ఆయన తీసుకుపోయి ఏం చెప్తావు చెల్లెకో చదువు రాదు శాస్త్రం రాదు ఏం రాదు పోలనికి ఈ పోల అయితే అగ్గి పట్టడానికి చదువు శాస్త్రంతో అవసరం లేదన్నయ్య కుండ పట్టుకుంటే చాలు కడుపు గారి ఎవరి నాకు పని చెప్తాను ఉన్న రాజ్య కొడుకే మొత్తం నేర్పి ఉన్న దాని తీ రాజ్య కొడుకు నాకేం చెప్తాను అన్నయ్య పొద్దు పోతాను తోలు అన్నయ్య చెల్లె నా మాటేంద్రా నా మాట అన్నయ్య చిన్నపోరు తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పట్టాలి అయితే పెద్ద కొడుకునే తీసుకుపోతే పది మంది ఏమంది రెండు వేల పెద్ద రావన్న పెద్ద కొడుకుంది ఓ అని పది మంది వరకు సారు తర్వాత వందకు జాలి ఉండే తల్ల వంద ఉండదు తల్ల వంద ఇప్పుడే కానీ ఎవరు నువ్వు వస్తున్నావు రాత చిన్న లోపల పిలకంది పెడుతున్నారో తల్లిదండ్రులు కొడుకు నింబడి పెట్టుకోవాలి మరి అప్పుడు చిన్నాడు వరాలు ముత్యాలు అడిగిండు మరి అటువంటి ఒక్క గుళ్ళ పూజారి కాపాడేందుకు వరాలు అడిగిండు అన్ని దాడేయంటే మరి అన్ని పిల్ల మీ కన్న తండ్రి చచ్చిపోయిన మనం కట్ట దానం చేద్దాం అనుకుంటున్నాం మన చేతులు ఒక్క పైసలే దానం చేయాలంటే పైసలు కావాలి అట్లా కాకుండా నేను రావంగా మీ కన్న తండ్రి చచ్చిపోయింది శపాన్ని ఎవరు చూస్తారంటే గుళ్ళున్న పూజారి నేను కావాలంటా అటువంటి ఒక్క నాకు వరాలు కావాలని అడిగింది మరి పెట్ట లోపల అటువంటి ఒక్క పెట్టడానికి వడ్డవారి సంఘన్న దగ్గరికి పోయి పెట్ట చేయించిన అయిన వరాలు కావాలన్నాడు ఇప్పుడు వాళ్ళ బయటికి పోతే వాళ్ళు వరాలు ముత్యాలు ఇవన్నీ మన కన్న తన్నిని కట్టదానం చేసుకొని తల్లి భయపడబోకు మంత్ర వాటి పెద్ద రాములకి ఎన్ని మంత్రాలు వస్తాయి ఎన్ని మంత్రాలు నాకు ఎక్కువ వస్తాయమ్మా మనం పోయేతో లోపల లోపల అంగడి జరుగుతుంది చేతి లోపల కోడి పుంజ వస్త ఆరెత్తుకుని చేతి లోపల పుడతా అమ్మా కోడి పుంజ కాలు కుస్తాడే పుడతా పది వరలకు కోడి పుంజనమ్ము తాడు మొత్తం మన చీయబోకు తాడు నీ దగ్గర పెట్టుకోమ్మా పిల్లగాడు ఇక్కడ తల్లి గడ పోయేతో లోపల ఎప్పుడు అంగడి జరుగుతుందో పిల్లగాడు చూసి
ఒకనాడు తెలుగు రామన్న దగ్గర పెద్ద కొడుకులు తీసుకొని అగో తెలుగు రామన్న మహిళగా ఓ అమ్మ అటువంటి ఒక అంగడి నడుతున్నది అంగడిలో వస్తుంది ఒక గొర్రె కోడు అవతారం ఎత్తుకుంటా అమ్మా నేను కోడి పుంజ అవతారం కోడి పుంజ తాడై కొడుత కాలకు కోడి పుంజున తాను మాత్రం మర్చిపో కన్న తల్లితో నీ మహిళ ఎప్పుడు పిలగాడు గోడ బండాలు వల్ల వెళ్ళగొట్టుకోండి పిలగా చక్రవర్తి మారాలు కోడి పుంజ పుడుతున్నాడు అమ్మాయి తాను లోపల ప్రాణం అంతా ఉన్నదే మర్చి ఎక్కాలి పిలగాడు కన్న తల్లి చేతి లోపల కోడి పుంజ పుడుతున్నాడు అగో కోడి పుంజును పట్టుకొని నేను అటువంటి ఒక్క అంగట్ల పోయి అమ్ముకొని వస్తానని కోడిని పట్టుకొని కోడి కాలుకు అటువంటి ఒక ఏనాడు తాడు కట్టి అగో కోడిని అమ్ముతా కోడిని అమ్ముతా అని అడవిలో అటువంటి ఒక అంగట్ల చూస్తున్నారు అబ్బా అప్పుడే కాబోలుకలతో చూసి ఎంత పోతుందో కోడి పుంజు భూత కట్టింద కోడి పుంజు దీన్ని తీసుకొని పోయి కోసుకొని బిర్యానీ వేసుకొని ఒక్క బాటిల్ ముందర వేసుకుంటే అప్ప సగం నవ్విస్తుంది అమ్మా కోడి పుంజుకి ఎంత కోడి పుంజుకి ఎంత అంటాను 15,000 వరహాలు10 వారాలు తీసుకుంటా కోడి పుంజ ఇక్కడ మాట మర్చిపోలేదు కోడి పుంజ ఇచ్చిన కాలుకులు తాగేసుకున్నది తల్లి గడికంగా లోపల ఉండగా కాబోలు కోడి పుంజులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి గడ్డ కింద కంబేది కమ్మంగానే భర్త భర్త మహిళవాయి తల్లి దగ్గర ఉడుతున్నారు అమ్మ పెట్టకు 10 వారాలైనాయి అయ్యగారు కావాలన్నా నన్ను అయ్యా మరి అయ్యగారు 20 వారాలు అడిగిందంటున్నావు ఇదే నీ దగ్గర నేను గొర్రె పోత అవతారం ఎత్తుకుని ఏం పుడతా గొర్రె మేకపోతు తలకు వత్రం వరకు తాడే పుడతా అమ్మా గొర్రె బోర్లు ఇచ్చినప్పుడు మెడకున్న తాడి చేతులు పట్టుకో ఆడు మంత్రం ఇక్కడ చెప్పింది ఆడు మంత్రం అడగల్లు ఎంత అడగలు కోడి బండారు కొట్టుకోట్టు ముట్టు వంటి గొర్రె పోత అవతారం ఎత్తుతున్నాడు తల్లి తర్వాత తాడు పట్టుకొని గొర్రెను పట్టుకొని అక్కడ బేటీకి వస్త్రం గొడ్డ పోతు అమ్ముతా గొడ్డ పోతు అమ్మ
ఇరవై వరాలు ఇస్తావు ఇచ్చిపో నీ ఇష్టం ఉంటే ఎంత ఇరవై వరాలు ఇస్తే తీసుకో లేకపోతే ఒకటే మాట పదహారు వరాలు ఇస్తావు పో వెళ్ళిపో అక్కడికో హారి తమి ఓ నాగరా నాగరా ఎంత అంటే పెడతావు పోలీ చూసినా పెడతావు బాగా పరిశుభ్రీ ఇరవై వరహాలకు తక్కువ తల్లి చేతుల్లో పెట్టంగా పోతులు చేతికి ఇచ్చిన మేడం తాను తీసుకున్నాను గొల్లొల్లు గొర్రె పోతులు పట్టుకోని గొల్లొల్లు మంద పేరుకి ఎట్లా పోతున్నారో బాబుని అన్ని ఖర్చులు అయిపోతాయి అమ్మ మనకి ఇంకా వరహాలు మిగులుతాయి పిల్లగాడు గోడ వచ్చిందా అటువంటి కనుక మరి పిల్లగాడు అటువంటి గుర్రం అవతారం ఎత్తింది గుర్రానికి ఉన్న కళ్ళమై పుట్టింది అమ్మా మళ్ళా చెప్తాను గుర్రాన్ని అమ్మ గాని కళ్ళాన్ని మొత్తం చేతికి ఎక్కి వెళ్ళగచ్చు సరే కొడతా కళ్యాణి వచ్చిపోని కరవతల్లి ధర్మవతి దేవి గుర్రం అమ్ముతా భగవాన్ అందరి లోపల తిరుగుతున్నదో మరి ఎవరు ఆలకించదాతలారా సంగతి ఇక్కడ ఉండగా ఏడు సింతల పల్లె లోపల పెత్తరామన్న కడుపు కాలుపడి కలబడతాను కడుపుగా అనిపోను ఎక్కడ ఆగపోడు ఎంత దూరం బాయం చేస్తాడు మీరు చేతు లోపల అంజనాలు వేసి చూస్తున్నాడో చాలా పెద్దల వల్ల ఈ గుండెలు ఉపయోగం అబ్బబ్బా అబ్బబ్బా వీడు కోల్పుంది అవతారం వచ్చి పదవాళ్ళు సంపాదించిండు పోతావతారు ఇరవై వాళ్ళు సంపాదించు ఇప్పుడు కుర్ర అవతారం లోపల అంగడి లోపల కరతల్లి పట్టుకొని తిరుగుతుంది కళ్ళ పడుకొనిస్తాండ్రా ఎన్ని రోజులకు ఆశ్చర్య దొరకాలి కొడతాను పాపకారి పాప అప్పుడు బెత్తరహాన గోడ పడ్డ అరవై నిలబట్టుకోని పుట్టు పుట్టు అంటే తుర్క వేషం కడుతున్నాడు చెట్టు హరి పుల్లలు సార్ పెట్టుకోవాలి ఓ కన్ను కారు పెట్టిన ఒక శుభం పెట్టి అటువంటి పుర్రని
వేసుకొని తుర్క వేషంలో మన అంగడి మీదకి ఎట్లా పోతున్నాడో చెలకొలగట చేతుల్లో పట్టుకొని ఇక్రవర్తి ఎంత దూరం పోతాడని కుండవర నా కొడుకు ఇక్రవర్తి రాజాని కోపతాపన దుర్గవేషంలో ఎట్లా పోతున్నాడో